వెల్కమ్ తెలంగాణ రాజకీయాల్లో రోజుకు అంశం తెరపైకి వస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ వ్యూహాలతో టిఆర్ఎస్ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ మరోసారి సంచలనమైంది మునుగోడు ఉప ఎన్నికల సమయంలో ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో అప్పటి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు దాంతో ఫామ్ హౌస్ కేసుగా అది ప్రసిద్ధి చెందింది తాజాగా కేటీఆర్ బామార్ది రాజ్ పాకల్ల కేసు ఫామ్ హౌస్ కేసుగా ప్రజల నోళ్లలో నాలుగుతుంది కేసు తీవ్రతలో చాలా తేడా ఉన్నప్పటికీ అక్కడ బీఆర్ఎస్ రింగ్ మాస్టర్ అయితే ఇక్కడ మాత్రం నిందితురాలు లేదా బాధితురాలు అనుకోవచ్చు అయితే ఈ సిచ్యువేషన్ ఎదుర్కోవడంలో బిఆర్ఎస్ వైఫల్యం చెందింది ఫలితంగా ఇమేజ్ డ్యామేజ్ అయింది గత పదేళ్లలో జరిగిన వ్యవహారాలతో చూసుకుంటే బాధితులు అయిన ప్రస్తుత ప్రభుత్వం ఖచ్చితంగా టార్గెట్ చేస్తుందని బీఆర్ఎస్ నేతలకు తెలుసు అలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి కానీ బిఆర్ఎస్ పెద్దలు కుటుంబ సభ్యుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఇంట్లోకి వచ్చి ఎవరు చూసారులే అనుకున్నారు కానీ తప్పటడుగు అదే సమయంలో పోలీసులు దాడి చేసినప్పుడు అయినా క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించాల్సిందే తమ పార్టీపై దాడి చేసినప్పుడు ఖచ్చితంగా వ్యతిరేక ప్రచారం మీడియాలో జరుగుతుందని ఊహించి తమ ఫ్యామిలీ పార్టీపై పోలీసులు దాడి చేశారని ముందుగానే ఎదురుదాడి చేయాల్సిందే కానీ అలా చేయలేకపోయారు కాంగ్రెస్ పార్టీతో పాటు పోలీసులు కూడా వ్యూహాత్మకంగా ఈ ఫామ్ హౌస్ కేసులో అరగంటకో విషయం చెబుతూ ఆసక్తి పెంచారు అక్కడ రేవుపాటి జరుగుతున్నట్లుగా ప్రచారం చేశారు రేవు పార్టీ అని పోలీసులు చెప్పలేదు కానీ మీడియాలో ప్రచారం జరిగింది రేవు పార్టీ అంటే ప్రజల్లో ఎవరికి వారు తాము అనుకున్న అర్థాలు తీసుకుంటారు ఈ ప్రమాదాన్ని ఊహించలేకపోయారు ఊహించేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగింది ఆ తర్వాత రాజ్ పాకాల పారిపోవడంతో ఏదో ఉందన్న అభిప్రాయానికి ప్రజలు వచ్చేలా చేసుకున్నారు సాయంత్రానికి అది ఫ్యామిలీ దావత్ అని ఎదురు దాడి ప్రారంభించారు ఇప్పటికే అది ఫ్యామిలీ దావత్ అని బీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కేటీఆర్ పాకాలకు ఉన్న ఇమేజ్ ఫామ్ హౌస్ పార్టీలపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం రాజ్ పాకాల పారిపోవడం అన్ని కలిపి అక్కడ జరగకూడని పార్టీ జరిగిందని విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లిపోయింది అసలు అటాక్ చేసినప్పుడే అసలు జరగబోయే ప్రమాదాన్ని ప్రచారాన్ని అంచనా వేసుకుని రివర్స్ అటాక్ ప్రారంభించి ఉంటే ఫలితం ఉండేది కానీ ఇప్పటికే చేజారిపోయింది